వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ డైరెక్టర్లను నియమించిన సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్లో బాణసంచ పేలుస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని నాయకులు కార్యకర్తలు పేర్కొన్నారు. కుల మత వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలతో పాటు అన్నింటిలో సంస్థానం కల్పిస్తున్నారని తెలిపారు. మాట తప్పడు, మడమ తిప్పడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూసి వాటి పరిష్కారానికి మార్గం చూపుతానని చెప్పడం జరిగిందన్నారు. ఆయన చెప్పిన ప్రకారమే అన్ని వర్గాల వారు లబ్ది చేకూరే విధంగా నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నాటి ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల వారిని మోసం చేశారని, అదే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని ఆదరించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. మనం చూస్తున్నాం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ కూర్పులో కూడా మనం చూసాం, తనదైన శైలిలో 50% బీసీ ఎస్టీ మైనార్టీలకు అది దాంట్లో 50% మహిళలకు సృష్టించడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకోవచ్చు. ఈరోజు చూస్తున్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 136 కులాల దాంట్లో 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలక మండలిలో క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన దేశంలో గొప్ప అవకాశం కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మన బీసీ సోదరులు అందరూ వచ్చి ఇక్కడ ధన్యవాదాలు తెలపడం జరిగింది. వాటితో పాటు మేమందరం కూడా వచ్చి వాళ్ళ తరఫున కూడా మేము ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై. అందరికీ నమస్కారం. హలో, నా పేరు లక్ష్మీనారాయణ, బెస్తా లక్ష్మీనారాయణ. నాది ఆర్టీసీ కార్ని హిందూపురమే. మొదటి నుండి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. ముఖ్యంగా చెప్పాలంటే యావత్ భారతదేశంలోనే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది నిర్వచనం, బ్యాక్బోన్ క్యాస్ట్ అని నిర్వచనం అన్నగారు ఈరోజు ప్రకటించడం, అందులో భాగంగానే 139 కులాలకు దాదాపు 672 డైరెక్టర్లు, అంటే ఎప్పటి నుంచో అడుగారిన ఈ బీసీ వర్గాలకు అన్న పాదయాత్ర సమయంలో కావచ్చు, మిగతా సమయంలో కావచ్చు, బీసీలు అంటే మీరు కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకున్నాం. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా నేను ఆదుకుంటాను, నాకు బ్యాక్ బోన్గా ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు అన్నారు, ఈరోజు నిలబెట్టుకున్నారు. అందులో మా అన్ని కమ్యూనిటీలు, అంటే కేవలం కులం ప్రాతినిధ్యం కాదు, అంటే 600 అంటే ఇప్పుడు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి కూడా మా బెస్త కులం, అంటే నేను బెస్త కులానికి చెందినవాడిని. సో ఇంతవరకు కూడా ఒక నామినేట్ పోస్ట్ కానీ అది అట్లీస్ట్ కార్పొరేషన్ ప్రపోజల్స్ కానీ ఏ ప్రభుత్వము ఇచ్చిన బాబు అనుకోలేదు. ఈరోజు జగన్మోహన్ గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ అన్ని మాది కూడా కొత్తగా, అంటే ఇదే ఫస్ట్ టైం. మీకు మిత్రులకు చాలామంది తెలియకపోవచ్చు, బెస్త కార్పొరేషన్తో పాటు ఇంకా 4-5 కార్పొరేషన్లు కొత్తగా, ఇదే ఫస్ట్ టైం. అందుకే మా బెస్త కులం కూడా ఈ వివిధ పార్టీల్లో ఇంతవరకు ఉండొచ్చు జగనన్న అభిమానంతో, జగనన్న ఈరోజు ప్రకటించిన మా కార్పొరేషన్లో మాకు కూడా స్థానం ఇచ్చి, మా కులాన్ని గౌరవించి, మా కార్పొరేషన్ ఇచ్చి, దాంట్లో మాకు కూడా పదవులు ఇచ్చి, ఆ కులాన్ని మేము అభివృద్ధి చేయడానికి తద్వారా పార్టీకి కన్వర్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఒకటేమంటే మాకు అభివృద్ధికి తోడ్పడిన ఏ వ్యక్తి అయినా కావచ్చు, అంటే అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అందుకే మేము ఆ జగనన్నకు రుణపడి ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు మా కులం. కారణం ఏమంటే ప్రపంచంలో కాకుండా ఇండియాలోనే కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మా కులానికి ఫస్ట్ టైం ఒక బెస్త కార్పొరేషన్ సపరేట్గా ఇచ్చి మమ్మల్ని ఆదుకొని ఎంతో వెనుకబడిన మా కులాన్ని అభివృద్ధి కూడా నిధులు కూడా కేటాయిస్తామన్నారు. అది తర్వాత చూద్దాం. మేము మా తరఫున మా పెద్దలు, మా కుల పెద్దలు ఉన్నారు, మా కుల పెద్దల సహాయం కూడా మాకు ఉంది. అటు నేను నా విధంగా నాకు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఈ నమ్మకాన్ని, మన స్థానిక ఎమ్మెల్సీ గారు నన్ను నా మీద నమ్మకం ఉన్న వారికి కూడా, మన పార్టీ మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా, ఏం మీరేం వైఎస్ పార్టీ అంటే అందరం కూడా మనం సభ్యులమే, ఒక ఇంటి వాళ్ళమే కాబట్టి మన పార్టీకి ఏ విధంగా సహాయపడాలో
పార్టీ నుంచి మనం ఎంత ఉపయోగపడాలో మనందరం కలిసి ఇందులో ఏమంటే ఇది వివిధ కులాల నుంచి వివిధ వచ్చింటాం అయితే పార్టీలోకి వచ్చినప్పుడు అంత మనం కుటుంబమే దయచేసి నన్ను కూడా మన పార్టీలో మీరు అంటే నేను మీకు కొత్తగా వచ్చి నన్ను కూడా ఆహ్వానిస్తానని నన్ను అభినందిస్తారని థ్యాంక్ యూ ప్రత్యేకంగా జగనన్న గారికి మేము అంత ఋణం తీసుకోలేము థ్యాంక్ యూ వెరీ మచ్.